నోటి మాట కన్నా చేతి రాతకి విలువెక్కువ. అందుకే మన జీవితంలో పేపర్ వాడకం రోజు రోజుకి పెరిగిపోతుంది. అడవులను నాశనం చేసి ఆ పేపర్ తయారు చేయడం, తర్వాత ఆ పేపర్ వేస్ట్ పేపర్ అయి వాతావరణాన్ని పొల్యూట్ చేయడం ఒక ప్రాసెస్గా జరుగుతూ వస్తుంది. ఇక నుండి ఈ ప్రాసెస్కి ఫుల్ స్టాప్ పెట్టేయచ్చు. వేస్ట్ మెటీరియల్ నుండి ఈకో ఫ్రెండ్లీగా తయారవుతున్న పేపర్. లెట్స్ వాచ్. కాలుష్యం రోజురోజుకి పెరిగిపోతున్న ఈ తరుణంలో చాలామంది ఈకో ఫ్రెండ్లీ మెటీరియల్ని వాడడం మొదలుపెట్టారు. మనం ప్రతిరోజు ఉపయోగించే సాధారణమైన వస్తువుల్లో ఒకటి కాగితం. కాగితాన్ని తయారు చేయడానికి ప్రతి ఏటా లక్షల సంఖ్యలో చెట్లు తరిగిపోతున్నాయి. చెట్లను నరకాల్సిన అవసరం లేకుండా అలానే యాసిడ్ ఫ్రీ, పెట్రోలియం ఫ్రీ అయిన పేపర్తో రకరకాల అవసరాల కోసం బుక్స్ని తయారు చేయడం మొదలుపెట్టారు. ఈకో ఫ్రెండ్లీ పేపర్, అలానే కాస్త దళసరిగా ఉన్న కార్డ్బోర్డ్ని ఉపయోగించి తయారు చేసిన బుక్ ఇది. దీన్ని ఫైల్గా ఉపయోగించవచ్చు. కార్డ్బోర్డ్పై కలంకారీ డిజైన్ ఉన్న క్లాత్ని అతికించి మరింత అందంగా తయారు చేశారు. అలాంటి పేపర్స్తోనే తయారు చేసిన మరో ఫైల్ ఇది. కార్డ్బోర్డ్ పై మనకి నచ్చిన డిజైన్ని పేస్ట్ చేయొచ్చు. దీన్ని థ్రెడ్తో కాకుండా మేకలు యూజ్ చేసి బైండ్ చేశారు. ఇష్టమైన వారికి చిన్న గిఫ్ట్స్గా అందించడానికి కూడా ఇవి చాలా బాగుంటాయి. ఇదే విధంగా తయారు చేసిన ఫోన్ కాంటాక్ట్స్ బుక్ ఇది. మనం రెగ్యులర్గా ఇలాంటి బుక్ని కానీ ఫైల్స్ని కానీ లెదర్తో లేదా ప్లాస్టిక్తో తయారైన వాటిని చూస్తుంటాం. కానీ ఇలాంటి వాటిని వాడడం రొటీన్కి భిన్నంగానూ ఉంటుంది. ఈకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్ను ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. కాస్త ఆర్టిస్టిక్గా ఆలోచించి వీటిపై రకరకాల బొమ్మలు కూడా ప్రింట్ చేశారు. ఇలానే ఫోటో ఆల్బమ్ కూడా తయారు చేయొచ్చు. దాన్ని కార్డ్బోర్డ్పై బెనారస్ క్లాత్తో డిజైన్ చేశారు. చిరకాలం గుర్తుండిపోయే మధురమైన జ్ఞాపకాలను భద్రపరుచుకునే ఫోటో ఆల్బమ్ను ఇలా కళాత్మకంగా కూడా తయారు చేసుకోవచ్చు. డిఫరెంట్ కలర్స్లో, రకరకాల డిజైన్స్తో, రకరకాల సైజెస్తో వీటిని చాలా అందంగా తయారు చేయొచ్చు. కాస్త సృజనాత్మకంగా ఆలోచించే వారికి, వాతావరణం గురించి శ్రద్ధ ఉన్నవారికి ఈ ఆలోచన చాలా నచ్చుతుంది. బనానా, కాఫీ, మ్యాంగో నుండి వచ్చిన వేస్ట్ మెటీరియల్ నుండి వీటిని తయారు చేస్తారు. అన్నీ ఆర్గానిక్ మెటీరియల్ కాబట్టి ఈకో ఫ్రెండ్లీగాను ఉంటుంది. నలుగురిలో మీరు స్పెషల్గాను కనిపిస్తారు. ఈ ప్రోగ్రాం మళ్ళీ చూడాలనుకుంటే YouTube/99 TV తెలుగులో చూసేయండి.